హాయ్ ఫ్రెండ్స్, అని వంటిలకు స్వాగతం. ఈరోజు నేను రాయలసీమ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా, స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. దానికి తగినట్టుగానే చింతపండు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చింతపండులో నీళ్ళు పోసి బాగా నానబెట్టేసి అందులో ఉండే గుజ్జు మొత్తం తీసేసి చింతపండు నీళ్లు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పక్కన పెడతాము. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి దోరగా వేయించుకోవాలి బాగా. ఇక్కడ మీరు చూడొచ్చు, నూనె లేకుండా నేను వేయిస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. అదే ప్యాన్లో కరివేపాకు, 20 కరివేపాకులు అయితే సరిపోతుంది. నూనె లేకుండా ఇవి బాగా వేయించాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కరివేపాకు అంతా బాగా డ్రై అయిపోయి వేగిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి, మీకు ఎంత కారం కావాలనుకుంటే అన్ని ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇవి కూడా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు అయితే ఈ ఎండుమిర్చి మొత్తం వేగిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న మెంతులు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 కొబ్బరి ముక్కలు, మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉప్పు, ఉప్పు ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, పసుపు 1/2 టేబుల్ స్పూను, నీళ్లు పోసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడి అయ్యాక ఆవాలు, మీరు కావాలనుకుంటే గరం మసాలా దినుసులైనా వేసుకోవచ్చు, చెక్క, లవంగాలు, జీలకర్ర. ఇవి చిటపటలాడిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ తరిగినది, కరివేపాకు వేసి ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ ఉల్లిపాయలంతా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మీడియం మంట పైన బాగా వేగించాలి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను బాగా వేయిస్తున్నాను. ఇది 1-5 నిమిషాల వరకు పడుతుంది, ఎందుకంటే మీడియం మంట కాబట్టి. ఇక్కడ ఈ మసాలా అంతా వేగిపోయింది, కలర్ కూడా మారింది, మీరు చూడొచ్చు. ఇందులో నుంచి నూనె కూడా వస్తుంది, అంటే ఈ మసాలా అంతా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ మసాలాలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి, ఈ చింతపండు రసంతో పాటు మనం కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొంచెం పులుసు కావాలి కాబట్టి నీళ్లు పోసి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను నీళ్లు కూడా పోసాను. ఇది బాగా కలిపి మీడియం మంట పైన 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది బాగా ఉడుకుతున్నది. నేను 7 నిమిషాల పాటు ఉడకబెట్టేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ మసాలా అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పులుసులో చేప ముక్కలు వేసుకుందాము. ఇక్కడ నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. ఇప్పుడు మంట తగ్గించి ఈ చేపలన్నీ మెల్లిగా వేసుకోవాలి. ఈ చేపలన్నీ ఇప్పుడు నేను వేసేసాను. వీటిని స్పూన్తో కానీ గెరిటెతో కానీ
కలపకూడదు. ఇవి మనం కలిపితే మొత్తం చెదిరిపోతాయి, విరిగిపోవచ్చు, చాప వేయంగానే ఉడికిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలాగా షేక్ చేస్తే సరిపోతుంది. ఈ చేపలన్నింటినీ ఆ పులుసులో అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి సన్నని మంట పైన ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఎందుకంటే ఈ చేప అంతా ఆ మసాలా ఉప్పు పులుపు అంతా పట్టాలి కాబట్టి ఈ పులుసులో ఉడకనిద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో మనము ఇలాగా షేక్ చేసుకోవచ్చు కలపకుండా. దీనివల్ల ఈ చేప ముక్కలన్నీ బాగా అడ్జస్ట్ అయ్యి ఈ పులుసులు మొత్తం ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఈ చేప అంతా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఈ రాయలసీమ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా. ఈ చేప పులుసు చేసేటప్పుడు ఇల్లంతా మంచి వాసన వచ్చేస్తుంది మన పక్కింటి వాళ్ళకి అంతా. ఇది ఒకరోజు ముందుగా చేసుకొని మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చేప పులుసు ఒకరోజు నిద్ర చేస్తే ఈ పులుసు అంతా ఈ ఫ్లేవర్స్ అంతా చేపకు పడుతుంది. కాబట్టి ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ చేప పులుసు చేసుకోవాలనుకుంటే ఇలాగా ఒకరోజు ముందుగా చేసుకొని మరుసటి రోజు తినచ్చు. ఇప్పుడు ఈ రాయలసీమ చేపల పులుసు అన్నంతో తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలుపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, మీ విలువైన కామెంట్స్ని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ, బాయ్.